సెక్షన్ లో 205/21 అండర్ సెక్షన్ 354C 376 IPC సెక్షన్ 5 L అండ్ J క్లాజ్ 2 రెడ్ విత్ 6 పోక్సో యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో విక్టిమ్ మైనర్ బాలికని, ఇందులో అక్యూజ్డ్ చిప్పాడ బార్గో ఎలియాస్ ఫన్ బకెట్ బార్గో. సో ఇతను 14 సంవత్సరాల మైనర్ బాలికని టిక్ టాక్ వీడియోస్లో వాటిల్లో చూసి ఆ అమ్మాయికి టిక్టాక్లో అలాగే అదర్ మీడియా ఛానల్స్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి నో అన్న తర్వాత కూడా అబ్బాయి వీడియోస్ పేరుతో దగ్గరయ్యి అలాగే ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పడం శారీరకంగా అమ్మాయిని అనుభవించారు. సో ఇన్సిడెంట్ అంతా కూడా మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అలాగే హైదరాబాద్లో కూడా జరిగినాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిపి గారు నాకు దిశ ఏసీపీ గారు నాకు ఇన్వెస్టిగేషన్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా 16 నుంచి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఫన్ బకెట్ బార్గో ఎలియాస్ చిప్పాడ బార్గో ఉన్నారో అతన్ని హైదరాబాద్లో మా టీంని పంపించి మనం అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే 3rd వరకు కూడా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ బాలికను శారీరకంగా అనుభవించడానికి వాడినటువంటి ఒక కారు నిస్సాన్ వైట్ కలర్ కార్ని అలాగే అక్యూజ్డ్ యొక్క ఫోన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మీ ద్వారా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ అదర్ యాప్స్ ద్వారా కానీ ఏ విధమైన కానీ ఒక మైనర్ అమ్మాయితో పరిచయాలు పెంచుకొని మైనర్ అమ్మాయిని ప్రేమించడం అలాగే మైనర్ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ కూడా ఈ కేసులో రావడం ఇలా జరుగుతుంది కాబట్టి మైనర్ అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు చట్టరీత్యా నేరం. ఈ అఫెన్స్లన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద 2012 యాక్ట్ కింద అఫెన్స్లన్నీ పనిషబుల్ అఫెన్స్లు. సో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. అలాగే ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ కేసుల్లో విక్టిమ్ యొక్క డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయం. ఎవరైనా సరే సోషల్ మీడియాలో అక్యూజ్డ్గా విక్టిమ్ యొక్క డీటెయిల్స్ కానీ ట్రోలింగ్స్ కానీ సోషల్ మీడియాలో కానీ సెర్చెస్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ జరిగిన విక్టిమ్స్ డీటెయిల్స్ కోసం కానీ ఏమైనా చేసినా అవి కూడా చట్టరీత్యా నేరం కాబట్టి సో మైనర్ బాలిక యొక్క అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ ఎలియాస్ చిప్పాడ భార్గవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మనకి ఈ అతని మీద లేదు, మనకి అయితే మన దృష్టికి ఏం రాలేదు. సో ఈ సో ఈయన నేటివ్ ఆఫ్ విజయనగరం అండి. ఈ టిక్ టాక్స్ ఈ వీడియోస్ అవి చేస్తూ కొంచెం సోషల్ మీడియాలో వీడియోస్ అవి పెట్టడం చేస్తుంటాడు. అలాగే కొన్ని మీడియా ఛానల్స్లో కూడా కొన్ని కాంట్రాక్ట్స్ వర్క్స్ కూడా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ కేసులో దిశ చట్టం స్ఫూర్తితో 7 రోజుల్లో ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ భార్గవ్ మాకు 2019 జూన్లో సుమంత్ అని కామన్ ఫ్రెండ్ ఉన్నారనమాట తనకి నాకు. సో తను ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేయడం వల్ల నేను అంటే సుమంత్ అనే అబ్బాయి ఆ పోస్ట్కి కామెంట్ చేసి నన్ను ట్యాగ్ చేశాడనమాట. దానికి ముందు నేను కంచర్పాలెం మూవీ చేయడం వల్ల నాకు ఒక ఫేమ్ ఉండడం వల్ల మేము అప్పుడు కలవడం జరిగింది. అండ్ దెన్ మేము ఒక 3 వీడియోస్ చేద్దామని అనుకున్నాము. సో తను అడిగాడు అనమాట 3 వీడియోస్ చేద్దామని. సో అలా స్టార్ట్ అయింది, 3 వీడియోస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ తనకి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో దానివల్ల ఇంకా ఒక 10 వీడియోస్ తర్వాత 10 వీడియోస్ అన్నాడు. ఓకే చేద్దామని చేశాను. ఆ 10 వీడియోస్ కూడా చాలా రీచ్ వెళ్ళింది అండ్ చాలా ఫేమ్ వచ్చింది. అండ్ ఇంకా ఫేమ్ వస్తున్న కొద్దీ అలా జరిగిందనమాట. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నాకు ఇష్టం లేదు, కానీ అయినా నాకు ఒక మంచి ఇమేజ్ వచ్చిందనమాట కంచర్పాలెం మూవీ వల్ల. సో
దీని వల్ల పాడవుతుంది ఏమో అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ యాజ్ యాజ్ అ ఆర్టిస్ట్గా యాక్ట్రెస్గా ఏదన్నా చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా, ఏది అడిగినా నేను చేయాలి. తను నన్ను అడిగాడు, నేను చేశాను చేశాను. సో దానివల్ల రీచ్ కూడా వెళ్ళింది. ఓకే, బట్ దానివల్ల నాకు ఫెచింగ్ ఉపయోగం ఏం లేదు. బట్ అయినా కూడా నా కెరియర్ నాకు ఉంది. నా ఫస్ట్ నుంచి నేను మూవీస్ చేస్తున్నాను, అండ్ ఇంకా ఈ ఇయర్ ఫుల్ మూవీస్ చేస్తున్నాను. ఏదో చిన్న పాజిటివ్ వైబ్ ఏంటంటే, ప్రతి ఇంట్లోని నేను నన్ను గుర్తుపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళు మాత్రం అదే ఒక్కళ్ళు కన్ఫామ్గా గుర్తుపడుతున్నారు అండ్ అభిమానిస్తున్నారు. అండ్ దానికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అయినా మేము ఓన్లీ 7 మంత్సే వర్క్ చేశాము, 7 to 8 మంత్స్ అనుకుంటా. అది కూడా వీకెండ్సే, బికాజ్ నాకు స్కూల్స్ ఉండేవి, ఓన్లీ సండేసే చేసేవాళ్ళం వీడియోస్. టిక్టాక్ బ్యాన్ చేయక ముందు 2 మంత్స్ ముందే మేము వీడియోస్ చేయడం మానేసాము. అప్పుడు ఎగ్జామ్స్ అవి ఉండి అలా మేనేజ్ చేసుకోలేక మానేసాము. అండ్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కంప్లీట్గా మానేసాము. అండ్ చాలామంది చాలా వరకు పెద్దవాళ్ళు, ఐ మీన్ పెద్ద యాక్ట్రెస్ వాళ్ళందరూ కూడా చెప్పేవారు అన్నమాట, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు మూవీస్ చేస్తే చాలా మంచి సక్సెస్ చూస్తావు, ఇలాంటి వీడియోస్ చేయకు, ఇలాంటి వీడియోస్కి టైం వేస్ట్ చేయకు అనేవారు అన్నమాట. బట్ ఏమో అలా ఆబ్లిగేషన్లో ఒప్పేసుకున్నాం, చేసాం. అండ్ అలా అంతే తప్ప దానివల్ల నాకు పెద్దగా ఫెచింగ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ భార్గవ్కి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, నాతో బాగానే ఉండేవాడు, అసలు నార్మల్గానే ఉండేవాడు, చెల్లి చెల్లి అనేవాడు, నేను అన్నయ్య అనేదాన్ని, మా మమ్మీనైతే అమ్మ అనేవాడు, అలా జస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. నాకు తనకి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, మా దగ్గర కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు.